వ్యక్తిని మాకు ఇవ్వమని ఆనాటి రామరాజ్యాన్ని కల్పించే విధంగా సంక్షేమ రాజ్యాన్ని అభివృద్ధి రాజ్యాన్ని ముఖ్యంగా భద్రాద్రి క్షేత్రంతో పాటు ఈ రాష్ట్రం భారతదేశంలో కల్లా అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేదానికి ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రార్థించాం. అదేవిధంగా తెలుగు ప్రజలందరూ ఆనందంగా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని, రాబోయే సంవత్సరం సుభిక్షంగా ఉండి నా వ్యవసాయం నా రాష్ట్రం పచ్చగా ఉండి రైతాంగం సంతోషంగా ఉండాలని, తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ దేవుడు కాపాడాలని చెప్తున్నారు. కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని, రాబోయే సంవత్సరం సుభిక్షంగా ఉండి నా వ్యవసాయం నా రాష్ట్రం పచ్చగా ఉండి రైతాంగం సంతోషంగా ఉండాలని, తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ దేవుడు కాపాడాలని చెప్తున్నారు.